తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న కొంతమంది పేర్లు చెప్పండి అని చెబితే అందులో ముందు వరుసలో పేరు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యనమల రామకృష్ణుడు. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తుల్లో యనమల రామకృష్ణుడు ఒకడు. అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, ఇంకా చెప్పాలి అంటే అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుల్లో ఒకరు ఇతను. ఆయన చెప్పారంటే అది జరగాల్సిందే. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కీలకమైన ఆర్థిక శాఖకు మంత్రిగా కూడా వ్యవహరించిన ఘనత యనమల రామకృష్ణుడిది. 2004వ సంవత్సరం నుంచి వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నప్పటికీ ఆయన మాత్రం చట్టసభల్లో కొనసాగుతూనే ఉన్నారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత ఇప్పుడు గెలుపు కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు, తహతహలాడిపోతున్నాడు. తుని నియోజకవర్గంలో 1984 నుంచి ఎదురులేని నేతగా యనమల రామకృష్ణుడు ముందుకు అడుగులు వేశాడు. అయితే కట్ చేస్తే ఇప్పుడు 18 ఏళ్లుగా గెలుపు లేక ఓటమి భారంతో కృంగిపోతున్నారు. ఇప్పుడు యనమలకు మరో గట్టి షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. ఆ షాక్ సొంత చంద్రబాబు కారిడార్ నుంచే తాకడంతో ఇప్పుడు యనమల పరిస్థితి అయోమయంలో పడిపోయినట్టు తెలుస్తుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓడిన యనమల ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కానీ ఆయన తన రాజకీయ వారసునిగా సోదరుడు యనమల కృష్ణుడిని రంగంలోకి దింపారు. ఆయన కూడా 2009 నుంచి వరుసగా 3 సార్లు ఓటమి చెందుతూ గెలుపు గుర్రం ఎక్కేందుకు తహతహలాడుతున్నారు. ఇక ఇప్పుడు తుని నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ నేత దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి కూడా ఇచ్చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో యనమల పట్టు క్రమంగా నియోజకవర్గంలో పోతుంది అనే పుకార్లు పెద్ద ఎత్తున షికారులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా తన కుమార్తెను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు యనమల. ఆయన కుమార్తెను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని యనమల భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మహానాడు వేదికగా నారా లోకేష్ చేసిన ప్రకటన ఇప్పుడు యనమలకు పెద్ద అడ్డంకిగా మారినట్టుగా తెలుస్తుంది. కుటుంబంలో 2-3 సీట్లు ఇచ్చే పరిస్థితే లేదని, అలాగే వరుసగా 2 సార్లు ఓటమి చెందిన వ్యక్తిని పూర్తిగా పక్కన పెడతామంటూ వేదిక పైనుంచే నారా లోకేష్ ప్రకటించారు. అందుకే యనమల ప్రతిపాదనను లోకేష్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. దీంతో యనమల ప్రభావం క్రమంగా పడిపోతుందనే పుకార్లు పెద్ద ఎత్తున టీడీపీ వర్గాల్లో చర్చకు నడుస్తుంది. యనమల ప్రతిపాదనను లోకేష్ తిరస్కరించడానికి మరో కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానంలో తిరుగులేనట్లాంటి విజయాలు సాధించారు సైకిల్ పార్టీకి సంబంధించిన నేతలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గెలుపు మాట తర్వాత చివరికి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యే పరిస్థితి నెలకొంది అక్కడ. ఇక ఇందుకు ప్రధానంగా పార్టీలో గ్రూప్ రాజకీయాలను యనమల పెంచి పోషిస్తున్నారని, పార్టీలో నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని, అందువల్లే పార్టీ ఓడిపోతుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి టీడీపీ నేతల నుంచి. పార్టీలో పలువురు నేతలు ఇప్పటికే యనమల పైన లోకేష్కు చాలాసార్లు ఫిర్యాదు చేశారట. అందువల్లే రాబోయే ఎన్నికలను పూర్తిగా సైడ్ చేసేసే ఆలోచనలో యనమల, లోకేష్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. యనమలకు అసలు చోటే లేకుండా పూర్తిగా లోకేష్ తెలివైన రాజకీయం చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. కానీ ఆ తెలివైన రాజకీయం లోకేష్కు అంటు పెడుతుందా, చంద్రబాబు మెడలు వంచుతుందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఉన్న వాళ్ళని ఈ టైంలో పక్కన పెడితే ఇక నీ పార్టీ కాదు కదా, గెలుపు మాట పక్కనుంచు, కార్యకర్తలు కూడా నీ మాట వింటారా లోకేష్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మంచో చెడో ఉన్న వాళ్ళతో ముందుకు అడుగులు వేయ్యా, గెలుస్తావో ఓడతావో దేవునేరుగు, కానీ ఇప్పుడు స్టంట్లు చేయకండి అని మరికొందరు హితాబ్ పలుకుతున్నారు. ఏదేమైనా లోకేష్ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని, స్ట్రాటజీ వేసినా వేయకపోయినా పార్టీలో గెలుపోటముల గురించి మాట్లాడే అర్హత లోకేష్కి అయితే లేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు పక్కకున్న యనమలకు ఒక్కసారి లోకేష్ రూపంలో భారీ ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఎటు తిరిగి ఇది ఏం చేస్తుందో.